నాగాలాండ్ లో విధులు నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ దుగ్గులూరు వేణు అకాల మరణం చెందారు. వేణు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దుగ్గులూరు వేణు మృతదేహాన్ని నాగాలాండ్ నుండి చెన్నైకి తీసుకువచ్చి అక్కడి నుండి చెన్నై సిఆర్పీఎఫ్ బృందం ఇనమడుగుకి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అందజేశారు. జవాన్ అంతిమయాత్రలో సిఆర్పీఎఫ్ బృందం పాల్గొని నివాళులర్పించారు. వేణు 28 సంవత్సరాలుగా జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. పలు యుద్ధాల్లో పాల్గొన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. వేణు అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ రెండు వీడియోలు ఉన్నాయి. దానిలో చేరి 28 సంవత్సరాలు वो लोग देखेगा एयरपोर्ट वाला देख लेंगे. సిఆర్పీఎఫ్లో పనిచేస్తున్న డి వేణు గారు ఆయన చనిపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన తరఫున మరి డెడ్ బాడీ తీసుకొచ్చే అవకాశం నాకు దొరికినందుకు నేను ఒక రకంగా బాధపడాలో లేదా సంతోషపడాలో తెలవట్లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి, డ్యూటీ పరంగా కూడా చాలా బాగా డ్యూటీ చేస్తాడని విన్నాను నేను. ఆయన ఊర్లో మాకు ఈ యొక్క సదుపాయాలు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. అలాగే ఎన్డిఎన్ టీవీ ఛానల్ వల్ల మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు, ఆయన గురించి చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మాకు కూడా చాలా ఆనందం. థ్యాంక్ యూ. వేణు, దుగ్గులూరు వేణు అండి. దుగ్గులూరు వేణు నా పేరు. హైదరాబాద్లో నేను సిఆర్పీఎఫ్ సెలక్షన్లో నేను సెలెక్ట్ చేయించాము. తర్వాత మద్రాసులో ట్రైనింగ్ అయినాడు. తర్వాత మణిపూర్కి పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత అక్కడ కూడా డ్యూటీ చేస్తున్నాడు. అప్పట్లో బాంబు బాస్ట్ అయితే అప్పుడు ఒక 15 డేస్ హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ అంతా నార్త్ ఇండియాలో పనిచేశాడు ఎక్కువ శాతం. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్. ఇప్పుడు నాగాలాండ్లో డ్యూటీ చేస్తుంటే గ్రౌండ్లో వర్క్ జరుగుతుంటే ఆయన వాకింగ్ చేస్తుంటే ఆయనకి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి తీసుకోపోతే మార్గ మధ్యలోనే చనిపోయినాడు. చాలా కష్టపడి చాలా విధాలుగా ఆయన సిఆర్పీఎఫ్లో సర్వీస్ చేశారు 28 ఇయర్స్. అది ఆయన సంగతి. ఎక్కడెక్కడ డ్యూటీ చేశాడు? ఉంది. ఫస్ట్ టైమో చెన్నైలో, అప్పుడు మద్రాసు, అక్కడ ట్రైనింగ్ అయినాడు 2 ఇయర్స్. ఆ తర్వాత మణిపూర్లో డ్యూటీ ఇచ్చారు. ఇక్కడ నాగాలాండ్ మణిపూర్ ఉంటుంది కదా, మణిపూర్. తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్, నార్త్ ఇండియా మొత్తం సర్వీస్ చేశాడండి. మన సౌత్కి అయితే రాలేదు. చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏఎస్ఐగా పోస్టింగ్లో ఉన్నాడు నాగాలాండ్లో. సర్వీ నాగాలాండ్లో వాకింగ్ చేస్తూ స్ట్రోక్ వచ్చింది. అకాల మరణం చెందాడు మా అల్లుడు.